పాదయాత్రలు వాళ్ళు చేసుకోవచ్చు, వాళ్ళ అంశాలు వాళ్ళు లేవనెత్తవచ్చు, కానీ వాళ్ళు చేసేటువంటి పాదయాత్రల యొక్క మూలం అర్థమయ్యేటువంటిది ప్రజానీకానికి. ఆ పార్టీలో నాయకత్వం కోసం పోటాపోటీగా జరిగేటువంటి యాత్రలుగానే ప్రజలు భావిస్తున్నారు తప్ప నిజంగా ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉండి చేసేటివిగా ఎవరు భావించడం లేదు. వైపరీత్యాల కాంగ్రెస్ మాట్లాడేటువంటి మాటలు ఆశ్చర్యకరంగా ఉన్నాయి. పాలమూరు జిల్లానేగా తెలంగాణ మొత్తం ప్రాంతాన్ని 5 దశాబ్దాల అధికారం వివిధ సందర్భాల్లో మీరు అనుభవించి ఈ జిల్లా అధోగతికి కారణమే మీరు, తెలంగాణ అధోగతికి కారణమే మీరు. తెలంగాణ సమాజం ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీని క్షమించదు. చేయాల్సినంత పాపం చేసినారు. జీవితానికి సరిపోయే ఒక జీవితకాలానికి సరిపోయే పాపం చేసింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు. ఈ పాలమూరులో ఈ ప్రాజెక్టులు ఏదో ఆలస్యమవుతున్నాయి, మేము వచ్చి పూర్తి చేస్తామన్నారు. అసలు పాలమూరంగాడి ప్రాజెక్టు ముందలు పోకుండా అడ్డుగాలేసింది, కేసులు పెట్టిందే మీరు కదా. 80% పూర్తి చేసినా మిగతాయి కూడా పూర్తి చేస్తాం, నీళ్లు వారిస్తాం, దానికి ఏం అనుమానం లేదు. మీ పాలనను గుర్తు చేసుకోండి. అలా మీరు ఈరోజు కేసీఆర్ పాలన మీద మాట్లాడడం కాదు, గత మీ పాలనలో ఏం జరిగిందో గుర్తు చేసుకోండి. కేసీఆర్ పాలన, తెలంగాణ పాలనలో ఏం కనిపిస్తుందో మీ పాదయాత్రలు కనిపిస్తలేవు. ఇవన్నీ వానకాలంలో నీళ్ళు గతిలేవు, ఇలా పశువులు దాగనికే నీళ్ళు గతిలేవు, మనుషులకు నీళ్ళు గతిలేవు. ఇలా ఎండాకాలంలో చెరువులు ఇప్పటికీ అలుగులు దూకుతున్నాయి, చెక్ డ్యాముల నిండా నీళ్లున్నాయి. ఎక్కడ చూసినా తెలంగాణలో పాలమూరులో ఇలా సర్వంగా మొత్తం సస్యశ్యామలంగా నీళ్ళు కనిపిస్తున్నాయి. కర్ణాటక రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎన్నికలలో బీజేపీ ఓడిపోవాలనేటువంటిది దేశంలో ఉండే ప్రజలు పెద్ద ఎత్తున కోరుకున్నారు. అది మీ గొప్పతనం కాదు, బీజేపీ దాష్టికానికి ఒక పరాకాష్ఠగా ఎన్నికలలో వాళ్ళని ఓడించాలని ప్రజలు నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యామ్నాయం లేదు కాబట్టి మీరు ఉన్నారు కాబట్టి మీకు ఫలితం వచ్చింది. మీరేదో గొప్పోళ్ళయి పుణ్యాత్ములయ్యి మొత్తం మిమ్మల్ని ప్రజలేదో ఆకాశానికి ఎత్తుకున్న ఫీలింగ్ అక్కర్లేదు. కాకపోతే మీరు చేసేటువంటి రాజకీయ విమర్శలలో ప్రజల్ని అర్థం చేసుకునేటువంటి విధంగా మీరు డ్రైవ్ చేయండి, తప్పలేదు. కానీ మీరు నిందారోపణలు చేసి నోటికొచ్చినట్లు మాట్లాడడం అనేటువంటిది పద్ధతి కాదు. నిన్న జడ్చర్ల సభలో మీ ఇష్టారీతిగా మాట్లాడినటువంటి తీరు అది ప్రజాస్వామ్యానికి చెడు చేసేదే తప్ప మంచి చేసేది కాదు. మీకేమది మార్కు లేదు ఆ రకమైనటువంటి భాష కానీ అట్లా వాడినటువంటి భాష.